రాష్ట్రాల న్యాయవాదులు విధులను బహిష్కరించి ఆందోళనకు దిగారు. పర్మనెంట్ చీఫ్ జస్టిస్ ను వెంటనే నియమించాలని, ఇరు రాష్ట్రాల్లో పెండింగ్ లో ఉన్న న్యాయవాదుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. హైకోర్టులో వెంటనే సుప్రీంకోర్టు బెంచ్ ని ఏర్పాటు చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. న్యాయవాదుల ఆందోళనతో హైకోర్టు వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్ చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? విద్య, ఈ రోజు చూసుకున్నట్లయితే హైకోర్టులో విధులు బహిష్కరించి ఉమ్మడి రాష్ట్ర న్యాయవాదులు ధర్నా చేపట్టారు. అయితే హైకోర్టులో పర్మనెంట్ చీఫ్ జస్టిస్ ను వెంటనే నియమించాలని చెప్పి కూడా కోరుతున్నారు. అయితే ఇరు రాష్ట్రాల్లో పెండింగ్ ఉన్న న్యాయవాదుల పోస్టింగ్ వెంటనే భర్తీ చేయాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. ఇప్పటికి వరకు ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి హైకోర్టు ఏర్పాటు చేయాలి, అలాగే దాంట్లో ఉన్న ఖాళీలను ఎమ్మడే భర్తీ చేయాలని చెప్పి ఇప్పటికే సుప్రీంకోర్టు న్యాయవాదులను కూడా కోరడం జరిగింది. అయితే ఉన్నతాధికారులు కోరిన నేపథ్యంలో ఈ ధర్నాకు కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న న్యాయవాదులు పూర్తిగా మద్దతు తెలిపిన నేపథ్యంలో హైకోర్టు ప్రాంతంలో దాదాపు 100 మంది పోలీసులు కూడా ఇప్పటికే మోహరించడం జరిగింది. అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హైకోర్టు పరిసర ప్రాంతాల్లో పూర్తిగా బందోబస్తు పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు పోలీసులు బందోబస్తు నేపథ్యంలో అక్కడ భారీగా ట్రాఫిక్ కూడా సంభవించినట్టు కూడా తెలుస్తుంది. మరి ఉన్నతాధికారుల స్పందన ఏ విధంగా ఉంది రమేష్? ఏమైనా స్పందించారా? ఇప్పటివరకు అయితే ఎలాంటి అధికారులు మాత్రం స్పందించలేదు. అయితే ఇలానే వాళ్ళు స్పందించే వరకు ఈ ధర్నాలు రాష్ట్రాలు కూడా చేపట్టే అవకాశం ఉన్నట్టు కూడా న్యాయవాదులు ఇప్పటికే పేర్కొన్నట్టు తెలుస్తుంది. అయితే గతంలో తాము ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి మాత్రమే మేము కోరుతున్నాము. ఇది పర్మనెంట్ చీఫ్ జస్టిస్ పర్మనెంట్ ఒక బెంచ్ ఏర్పాటు చేయడంతో పాటు ఉన్నత ఖాళీల్లో ఉన్న ఉన్నత న్యాయవాదులు కూడా వెంటనే భర్తీ చేయాలని చెప్పి వారి మరీ కూడా ఉన్నతాధికారులు కూడా కోరడం జరిగింది. వాళ్ళు స్పందించేంత వరకు ఈ ధర్నాలు మొత్తం నిలిపే ప్రసక్తే అని చెప్పి కూడా వాళ్ళు కోరుతున్నట్లు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.